फ्रेंड्स नटसिंह नंदमूरी बालकृष्ण बोयपाटि श्रीनि वीरिद्दर कांबोलो वच्चिन हैट्रिक मूवी अखंड అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకుంది. బాలకృష్ణ కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీగా నిలిచింది అన్నమాట. ఇక బాలకృష్ణ ఎన్బికే 107 మూవీలో నటించబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ అనేది ఈ నెల 20 నుంచి జరగబోతుందన్న టాక్ అయితే వినిపిస్తుంది. ఈ చిత్రానికి డైరెక్టర్ గోపిచంద్ మల్నేని. క్రాక్ సినిమా తర్వాత చాలా పవర్ఫుల్ స్టోరీతో బాలకృష్ణతో సినిమా తీయడానికి స్క్రిప్ట్ను మంచి స్క్రిప్ట్ని అయితే రెడీ చేసినట్టు తెలుస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒక డైలాగ్ అయితే చెప్పబోతున్నాను. ఆ డైలాగు సోషల్ మీడియాలో లీక్ అయింది. అంటే డైరెక్టర్ అయిన గోపిచంద్ మల్నేని ఒక డైలాగ్ని లీక్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎన్బికే 107 మూవీలో ఈ డైలాగ్ ఉండబోతుందన్న టాక్ అయితే వినిపిస్తుంది. ఆ డైలాగ్ కూడా స్వయానే డైరెక్టర్ లీక్ చేయడం అనేది మరి అది ఎంతవరకు నిజం అనేది తెలియట్లేదు. బట్ ఆ డైలాగ్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆ డైలాగు మీకు వినిపిస్తాను ఫ్రెండ్స్. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి. బాగా నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బాగా నచ్చితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తరచూ అప్పుడప్పుడు నా యొక్క ఛానల్లో బాలకృష్ణ యొక్క డైలాగ్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ఆ డైలాగ్ ఏంటంటే, రోడ్డు మీదకి గొర్రో జింకో వస్తే ఆరన్ కొడతాం, అదే సింహం వస్తే ఇంజిన్ ఆపి సైలెంట్ గా బండిలోనే ఉండిపోతాం. ఇక్కడుంది సింహం రారే. ఎక్సలెంట్ ఈ డైలాగ్ బాలకృష్ణ గారు చెప్తే థియేటర్ దద్దరిల్లిపోవాల్సిందే ఫ్రెండ్స్. ఈ డైలాగ్ మీకు నచ్చింది అనుకుంటాను. బట్ నచ్చితే నచ్చిపోదు ఫ్రెండ్స్, లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి. తరచు నా యొక్క ఛానల్లో బాలకృష్ణ యొక్క డైలాగు అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి డైలాగు డైరెక్టర్ అయిన గోపిచంద్ మల్నేని గారే లీక్ చేసినట్టు తెలుస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజం అనేది చూద్దాం ఫ్రెండ్స్.